ఇంతకాలం ఇష్టం వచ్చినట్టు చేసింది చాలు. బుద్ధిగా నా మాట విని పెళ్లి చేసుకో. నీ మాట విని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇలా నీకు నచ్చిన అబ్బాయి తీసుకొచ్చి నా ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకో అంటే ఎలా? పెళ్ళంటే నీ ఒక్క నిర్ణయం కాదు, నా జీవితం. మనసులు కలిస్తేనే పెళ్లి, లేకపోతే అది పెళ్లి కాదు కదా. నా దృష్టిలో చావుతో సమానం.